నమస్తే అండి బోసుకుమారి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ మతాలు వీటి చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. దీంట్లో ప్రధానంగా ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాను నేను, గుర్తుపెట్టుకోండి, దీన్ని ఒక మతాన్ని కించపరచడం, ఒక మతాన్ని లేకపోతే గౌరవించి వెనకేసుకుని రావటము ఎవరూ చేయట్లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరు గమనించాల్సినటువంటి విషయం ఇది. ఎందుకంటే ఎవరి మతం వాళ్ళకి గొప్ప, ఖచ్చితంగా గొప్ప. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఒకరి మతాన్ని గురించి ఒకరు దూషించుకోకూడదు. నీ మతాన్ని పాటించు, వేరే మతాన్ని గౌరవించు. అంతే సింపుల్ అండ్ సింపుల్. మనం చిన్నప్పుడు చదువుకున్నటువంటి పాఠమే, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనం చదువుకున్నటువంటి పాఠమే, మనకి పెద్దలు చెప్పినటువంటి మాటలే. ఇది ఒకటి చేస్తే చాలు, సమాజం సుభిక్షంగా ఉంటుంది. మరి సెక్యులర్ కంట్రీ కాబట్టి మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉంటాం. ఆ విషయం మనకు బాగా తెలుసు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక మతాన్ని తొక్కియ్యాలి అనేటువంటి విధానం ఎప్పుడైతే వస్తుందో అక్కడ ఖచ్చితంగా మాట్లాడేటువంటి గొంతుకులు కావాలి. అది ఎక్కడ లేకపోయినా కూడా, ఇప్పుడు ఈరోజు హిందూ విధానానికి సంబంధించి మాట్లాడేటువంటి గొంతుకులు లేవు అనుకో, ఒక తొక్కేసేటువంటి ఒక తొక్కు తొక్కటానికి వేరే వాళ్ళు తొక్కుతుంటే అనసపడుతుంది అని అనుకున్నాం. అనుకున్నప్పుడు మాట్లాడేటువంటి గొంతులు లేనప్పుడు అది అనసపడుతుంది. అలాగే మిగతా వాళ్ళకు కూడా ఆ సమస్య వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి అదే చెబుతుంది. ఇక్కడ నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గత 5 సంవత్సరాలుగా హిందూ దేవాలయాల మీద దాడులు జరిగాయి, వందల్లో రథాలు దగ్గరం చేశారు, చాలా అవహేళనగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయటం. హిందూ విధానంలోనే ఎవరైతే హిందూలో ఉంటూనే మరి వాళ్ళు కూడా ఆ ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని కాపాడుకోకుండా దాని మీద కూడా సెటరికల్గా మాట్లాడటం, ఇవన్నీ కూడా ఏమవుతాయనంటే, ఒక ధర్మాన్ని అంటే నీకు నచ్చకపోతే పాటించి పక్కెళ్ళిపో, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ధర్మంలో ఉంటూ ఆ ధర్మాన్ని అవహేళన చేయటం తప్పు అనేది ఇప్పుడు అందరూ చెప్తుంది. ఇప్పుడు క్రిస్టియనిజం ఉంది, క్రిస్టియనిజంలో వాళ్ళ పని వాళ్ళది, వాళ్ళ ధర్మం వాళ్ళది, వాళ్ళ అంటే వాళ్ళ ప్రార్థనలు, వాళ్ళ విధానం వాళ్ళది, దాంట్లో ఎవరు వెళ్ళటానికి లేదు, వాళ్ళ నమ్మకం వాళ్ళది. నీకు నచ్చితే పాటించు, లేదా నువ్వు సైలెంట్గా ఉండు, అంతే అయిపోయింది, క్లోజ్. దాన్ని అవహేళన చేయటము, తొక్కేసేటువంటి ప్రయత్నం చేయటము తప్పు. అక్కడ ప్రాబ్లం జరిగినా కూడా ఖచ్చితంగా మాట్లాడేటువంటి గొంతులు కావాలి. ప్లస్ ఇస్లాం అయినా కూడా అంతే. కానీ ఇక్కడ మన సెక్యులర్ కంట్రీ కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు క్రిస్టియనిజానికి ప్రాబ్లం వచ్చినా అందరూ మాట్లాడాలి, హిందూజానికి ప్రాబ్లం వచ్చినా అందరూ మాట్లాడాలి, ఇస్లామిక్ వచ్చినా అందరూ మాట్లాడాలి. మరి అదేగా సెక్యులర్ కంట్రీ అంటే, ఇది రూల్స్, ఇది రూల్, దీన్ని దాటి దీన్ని రాజకీయాలకు వాడుకోవటము, లేకపోతే ఒకరినొకరు తొక్కేసుకునేటువంటి విధంగా ప్రయత్నము, ఈ రాజకీయ నాయకులు దీంట్లో దూరటం వల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. కాబట్టి ఇక్కడ ఎవరిని ఎవరు కూడా కించపరిచేటువంటి పరిస్థితులు లేవు. ఎవరి ధర్మాన్ని వాళ్ళు కాపాడుకోండి. కనీసం ఒక ధర్మాన్ని నాశనం చేయాలని చూస్తున్నప్పుడు, ప్రాబ్లం జరుగుతున్నప్పుడు, నాశనం చేయాలని ఎవరు చేయలేరనుకోండి, ప్రాబ్లం జరుగుతున్నప్పుడు వేరే వాళ్ళు మాట్లాడకపోయినా పర్లేదు, కానీ ఆ ధర్మాన్ని పాటించే వాళ్ళన్నా మాట్లాడాలి కదా. ఇది పాయింట్, మరి ఇది గుర్తుపెట్టుకోవాలా. మిగతా వాళ్ళందరూ వచ్చి సోకాళ్ళు సినిమా యాక్టర్లు, లేకపోతే సోకాళ్ళు ఏదవులు, వీళ్ళందరూ వచ్చి మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా అవి మనుషులు మనిషి జన్మను పెంచుకోవడం. ఇక్కడ మాట్లాడుతుంది అది, ఎవడు ధర్మాన్ని పాటించేటువంటి వాడు వాడి లెక్క. ఇప్పుడు నీ జీవితం ఉంది, నీ జీవితంలోకి సంబంధించి నిన్ను ఎవడో తొక్కేయాలనుకుంటున్నాడు, పక్కోడు మాట్లాడకపోయినా పర్లేదు, కానీ పక్కోడు మాట్లాడాలనుకోవటం నీ ఆశ, మాట్లాడకపోయినా పర్లేదు, కానీ కనీసం నువ్వు తొక్కబడుతున్నప్పుడు నువ్వు ఎదురు తిరిగి నువ్వు ప్రశ్నించకపోతే నువ్వు మంచిగా పుట్టేందుకు, ఇంకా నువ్వు దేనికి అసలు. ఇంకా మరి అదే ఇక్కడ జరుగుతున్నది. సింపుల్ అర్థం చేసుకుంటే చాలా సింపుల్ విషయం ఇది. రేవంత్ చూడు.